ஓம் ஸ்ரீ குருபோன் நம ஓம்னே கவிங் கவீன முப்பமஸ்வஸ் ஜெஷ்ட்ராஜம் ப்ரமணம் ப்ரமணஸ்வத்தனாக நமஸ்ரீமஸ்வத்தை நமகுருமா ரி ஓம் ஓம் ஸ்ரீராமராமே தி ரே ராமோரமே சகசிரநம தத்துலியம் ராமநாம ఆదిత్యాయ సోమాజ మంగళాజ చబుతాజ చ నమః ఆదిత్యార్కుర విర్భాను భాస్కరస్య దివాకర మాతాండ సవిత హేని తీష్ణాంశో మిరో రవి హే కేస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళల ఆరోగ్యముతో ఐశ్వర్యాలతో తొలదూగాలని మీరు ఎదే ప్రకారంగా అష్టైశ్వర్యాలతో తొలదూగుతూ ఏ కార్యక్రమంలో అయినా విజయప్రదంగా ఉండి శుభ శుభ మిశ్రమాలతో ఈ క్రోధినామ సంవత్సరంలో వచ్చే రాశి ఫలితాలు మనము ఈ వారంలో ఎలా జరగబోతుంది ఈ వారంలో మనకేంటి ఏది చేస్తేది బాగుంటుంది అని చెప్పి ఈ మనము శుక్ల తది నుంచి జ్యేష్ఠ శుద్ధ నవమి వరకు జరిగే వారపరాలు ఈరోజు మనం తెలుసుకుంటున్నాము తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివ ఆదివారం నుంచి మనము పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు మనం తెలుసుకుంటున్నాము ఈరోజు మనం జరగబోయే ప్రతి ఒక్క విషయంలోను ఏదైనా కూడా శుభాశుభ మిశ్రమాలతో ఆనందముతో ఆరోగ్యములతో ఐశ్వర్యాలతో తొలదగాలని సర్వదా శుభప్రదంగా ఉండాలని చెప్పేసి మనము ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము అందరూ కూడా మీ వార ఫలితాలు తెలుసుకొని శుభాశుభ మిశ్రమాలతో ఆనందంగా ఉండాలని చెప్పేసి మనవి ఈరోజు మనము వైష్ మనము ఈరోజు మనం తెలుసుకోబోయే విధానం ఏంటంటే మేషరాశికి సమాజములో ప్రముఖులతో ప్రము ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి చేపట్టిన పనులు సాఫీగా పూర్తిగా చేస్తారు నిరుద్యోగులకు ఇంతకాలం పడినా శ్రమ ఫలిస్తుంది నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది స్థిరాస్తి వివరాలు ఒక కొలిక్కి వస్తాయి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి ఉద్యోగులు అనుకున్న పనులు సాధిస్తారు చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహికులకు అందుతాయి వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి శ్రీ అన్నపూర్ణాదేవి పారాయణం చేయడం వలన శుభాశుభ మిళితాలు ఉంటాయి ప్రముఖులతో చక్కగా ఈ కార్ ఈ మేషరాశి జాతకులకు చాలా శుభ శుభ మిశ్రమాలని చెప్పొచ్చు కాస్త ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ కూడా లేనిపోని మిత్ర దోహం అంటే ఏదైనా మిత్రుల వల్ల వీళ్ళకి అపకారం జరిగే సూచన ఉంటుంది కాబట్టి కాస్త ఆచితూచి అడుగు వేసినట్లయితే ఈ వారంలో చాలా విజయ విజయ శుభ ఫలితాలుగా ఉంటాయి మీరు అనుకున్నది సాధిస్తారు ప్రతి ఒక్క విషయంలోనూ మీకు మిత్రులు అంతా కూడా మీకు సహకారం చేస్తారు కాస్త ఆ మిత్రులతో కాస్త జాగ్రత్త వహించినట్లయితే మీరు మంచి ఆనందాన్ని పొందగలుగుతారు మీరు చేయవలసింది ఏందయ్యా అంటే అమ్మవారి స్తోత్రాన్ని ఎక్కువగా బదలాముఖి స్తోత్రాన్ని చేసినా పోతే అమ్మవారికి కుంకుమార్చన చేసినా లేకపోతే అన్నపూర్ణాష్టకం రోజు ఉదయం సాయంత్రం మీకు చేతనైతే చదవండి లేకపోతే యూట్యూబ్లో కానీ ఎక్కడైనా పెట్టుకొని చక్కగా మనసా మనస్సంతా కూడా ఆ ధ్యానం మీద ఉంచినట్లయితే మీకు శుభాశుభ విశ్రమాలతో మీరు మంచి యోగంగా ఉంటారని చెప్పేసి ఈ అశ్విని నక్షత్ర అశ్విని భరణి కృతిక పాతం మేషం ఈ రాశి జాతకులంతా కూడా చాలా జాగ్రత్తగా వహించి చేసినట్టయితే ఈ మా ఈ వారంలో వీరికి చాలా శుభాశుభ ఉన్నాయని చెప్పబడుతుంది అలానే వృషభ రాశి ఈ వృషభ రాశి జాతకులకు నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు బంధువర్గంతో వివాదాలు ఊ తీరి ఊరట పొందుతారు కీలక వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు విద్యార్థులు ప్రతిభ వెలుగులోకి వస్తుంది వృత్తి ఉద్యోగాలలో ఊహించని ఊహించని విధంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో రాజీ చేసుకుంటారు వ్యాపార లావాదేవీలు మరింత లాభసాటిగా సాగితాయి నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు లభిస్తాయి అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు రుణం భారం పెరుగుతుంది గణేష్ హృదయ పారాయణం కానీ పారాయణం కానీ చేసినందువల్ల శుభాశుభ మిశ్రమాలు ఉంటాయి ఈ వృషభ రాశి జాతకులకు చాలా యోగకరంగా ఉందనే చెప్పొచ్చు కాకపోతే ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ వారంలో ఏదైనా చేపట్టిన కార్యంలో ఒకటికి రెండు సార్లు మనం శ్రమిస్తే దానివల్ల మీకు శుభాశుభ మిళితాలు కలుగుతాయి చేపట్టిన పనులలో శ్రమ ఆధిక్యత తప్పదు కష్ట కష్టపడాలి కష్టపడి చేసినందువల్ల వీరికి ఈ వారంలో చాలా శుభాశుభ మిశ్రమాల తాత యోగంగా ఉంటుంది ఏ పని పట్టుకున్నా ఆనందదాయకంగా ఉంటుంది ముందుకు వెళ్తుంది సర్వదా శుభప్రదంగా ఉంటుంది వీళ్ళు గణేష హృదయ కవచ స్తోత్ర పారాయణం చేయడం కానీ గణేశ్వ స్వా గణేశ్వరుడికి గణేష స్తోత్ర పారాయణం చేయడం కానీ వీరు ఎక్కువగా గరికతో స్వామివారికి అష్టోత్తరం కానీ సహస్రనామం చేసినట్లయితే వీరికి చాలా ఆనందదాయకంగా ఉంటుంది చాలా శుభాశుభ మిశ్రమాలతో ఉంటారు అందుకని ఈ వీరంతా కూడా వృషభ రాశి జాతకులకు ఈ వారంలో ప్రయాణంలో ఎక్కడన్నా ఆచి చూచి వెళ్ళినట్లయితే చాలా మంచిగా ఉంటుంది అనుకున్నది సాధించగల స్తోమత వీళ్ళ దగ్గర ఉంటుంది మనస్సు చింతన ఏర్పడుతుంది ఆ చింతన నుంచి బయటపడడానికి ఎక్కువగా గణేష ఆరాధన చేసినట్లయితే వీరికి చాలా మంచిదని చెప్పి చెప్పబడుతుంది అలానే మిథున రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక రుణ బాధలు తొలగవుతాయి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగాలు దక్కుతాయి ఒక్క వ్యవహారంలో ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది అవసరానికి ధన వ్యయం ధన సహాయం లభిస్తుంది స్థిరాస్తి వివాదాలు నుంచి గట్టెక్కుతారు గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారాలతో ఆశించినంతగా లాభాలు దక్కుతాయి ఉద్యోగాల్లో మీ హోదాలు పెరుగుతాయి రాజకీయ వర్గాలు యత్నాలు సఫల సఫలమవుతాయి వారం చివరిలో మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి శ్రీ అష్టకం చేసుకోవడం చాలా మంచిదని చెప్పాడు ఎందుకంటే ఈ మిథున రాశి జాతకులు ఈ వారం చాలా గొప్పగా ఉందని చెప్పవచ్చు వీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా పోయిన వారం దగ్గర నుంచి ఈ వారం దగ్గర కూడా వీరికి చాలా చాలా శుభ శుభ మిశ్రమాలతో యోగిచ్చి ఉంది కాకపోతే ఆనందదాయకంగా ఉంటుంది కాస్త వీరు కూడా కాస్త మిత్రులతో కానీ ఏదైనా చేసే విధానంలో కూడా కాస్త వీరు మంచిగా ఆచి చూచి ముందుకు వెళ్ళినట్లయితే వీరికి శుభాశుభ మిశ్రమాలతో యోగిస్తుందని చెప్పబడుతుంది అందుకని వీరు ఎక్కువగా కాలభైరవష్టక స్తోత్రం కానీ వెంకటేశ్వర స్వామికి శ్రీనివాస గద్యము చదువుకోవడం కానీ ఇలా చేసినట్లయితే వీరికి ఆ అవకతోకల నుంచి బయటపడి సదా శుభ ఉంటారు అలానే కర్కాటక రాశి చాలా కాలంగా పూర్తి కాని పనులలో ఆటంకాలు తొలగి సజావుగా పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాల్లో ఒడిదుడుకులు అధిగమిస్తారు సంఘములో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో శుభకార్యాలపై స్నేహితులతో చర్చలు చేస్తారు నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగ అవకాశాలు అందుతాయి వ్యాపార విస్తరణలో అవంతరాలు తొరుగుతాయి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు అన్ని రంగాల వారికి అప్రయత్నం అవకాశం దక్కుతాయి వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలు బాధిస్తాయి గృహ వాతావరణం చికాగ్గా ఉంటుంది కార్తికేయ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభాశుభమిత కలుగుతాయి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో చాలా శుభాశుభ మిశ్రవాలంటే ఏది పట్టుకున్నా కాస్త కొంచెం చింతన ఏర్పడే సూచన ఉంటుంది కాస్త ఆలస్యం కావడం కానీ ఏ పని దనుకున్నా సజావుగా వీరికి అధిగమించడం కానీ ఒడిదుడుకులు అధిగమిస్తారు చక్కని అరుదైన ఆత్మానాలు పొందుతారు కానీ మనస్సు ప్రశాంతత ఉండదు ఏదో ఒక సమస్య ఏదో ఒకటి ఏది చేయాలన్న గుణ అది మధ్యలో ఆటంకాలు జరుగుతుంటాయి ఆ ఆటంకాల వల్ల వీరు ఏ పని చేసినా వీరికి ఏది వీరికి శుభం కలగదు అందుకని ఏది చేసినా అన్ని రంగాల్లో అప్రయత్నంగా దక్కుతాయి సమస్యలు వీరికి బాధిస్తాయి గృహ వాతావరణం చికాక్గా ఉంటుంది కార్తీక స్తోత్రం చేయడం వల్ల ఉంటుంది గృహంలో ప్రశాంతత ఉండదు ఏదో ఎవరికి ఒక ఆరోగ్య భంగం కలగడం కానీ ప్రశాంతంగా లేకపోవడం ఏదో ఆలోచన ఏదో సమస్య వీరిని వెంటాడుతూ ఉంటుంది అందుకని ఈ రాశి వారుకు ఎక్కువగా శివుడికి తగ్గచ్చింది కార్తీకేయుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాన్ని చేసుకోవడం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన అంగ కుజ అంగారక స్తోత్రం చేసుకోవడం కానీ లేకపోతే స్వామివారి ప్రతిరోజు కూడా అష్టోత్తరంతో తుల తులసీ దళాలతో కానీ లేకపోతే సంపంగి పూలు ఉంటే ఆ సంపంగి పూలతో అష్టోత్తరం చేసినట్లయితే ఈ బాధల నుంచి నెరవేరుతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం వలన వీరికి ఈ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి శుభ శుభ మిశ్రమాలు ఉంటాయని చెప్పబడుతుంది అందుకని ఈ కర్కాటక రాశి వారు ఏది చేసినా ఏది కూడా ఆచి చూచి చేసినట్లయితే వీరు ఏది చేసినా శుభంగా ఉంటుంది అందుకే వీరు ఏ ఫలితాన్ని ఆశించినా వీరికి మంచే జరుగుతుంది కానీ కానీ అనుకున్న సమయానికి వీరికి లేకపోవడం వల్ల లేనిపోని సమస్యలు ఉంటాయి అందుకని ఈ కర్కాటక రాశి వారికి శివాభిషేకం చేయించడం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేసినట్లయితే వీరికి శుభాశుభ మిశ్రమాలతో చాలా బాగుంటుందని చెప్పబడుతుంది తర్వాత సింహరాశి వారికి ఈ సింహరాశి వారికి నూతన పరిచయాలు లాభి లాభసాటిగా సాగుతాయి ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా ఉంటాయి కుటుంబంలో శుభకార్యాలకు నిర్వహణకు ధనవ్యయం చేస్తారు విద్యార్థులు గతం కంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని గృహమున ఉత్సాహంగా గడుపుతారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి అన్ని రంగాల వారికి పరిస్థితులు మెరుగుపడతాయి వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు తప్పవు బంధువర్గం నుండి ఒత్తిడిలు పెరుగుతాయి లక్ష్మీనారసింహ హృదయ స్తోత్ర పారాయణ చేసినట్లయితే వీరికి చాలా బాగుంటుంది ఈ కర్క ఈ సింహరాశి వారికి పర్వలేదు కానీ ఈ వార్తల్లో ప్రతి ఒక్కటి కూడా బంధువుల నుంచి లేనిపోని సమస్యలు వస్తుంటాయి మంచి అని దగ్గర తీసుకుంటే నీకు ఈ సంవత్సరంలో చాలా చెడుగానే ఉంటుంది అందుకని బంధువుల దగ్గర నుంచి మార్పులు జరుగుతాయి కాస్త ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయి కాస్త వచ్చిన డబ్బు వస్తుంది కానీ ఏదో కొంచెంగా అవసరాన్ని నిమిత్తానికి అందకపోవడం లేనిపోని సమస్యలుగా ఉంటుంది ఈ సింహరాశి జాతకులు ఆచి తూచి ఏదైనా ముందుకు వెళ్ళినట్లయితే మంచిది వీళ్ళు ఎక్కువగా నారసింహుడికి నరసింహస్వామికి యాదగిరి గుట్టి వెళ్ళడం కానీ క్షేత్ర దర్శనం చేయడం కానీ నిద్రించడం కానీ ఆ యాదగిరిగుట్టలోని సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం కానీ చేర్చుకున్నట్లయితే వీరికి ఈ మాసంలో చాలా శుభాశుభ ఉన్నాయని చెప్పొచ్చు తరువాత కన్యారాశి ముఖ్యమైన కార్యక్రమాలు మరింత ఉత్సాహంతో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది సన్నిహితులతో విభేదాలు తిరుగుతాయి బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు రాజకీయ వర్గం వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుతాయి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు యత్నాలు అవంతరాలు తొలుగుతాయి విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగాలలో అనుకూల స్థాన చలనాలు ఉంటాయి చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు వివాదాలు దూరంగా ఉండడం మంచిది దూర ప్రయాణం సూచనలను లక్ష్మీ అష్టకు స్తోత్ర పారాయణం చేయడం కూడా వీరికి వీరికి మంచిది ఈ రాశి వారికి శుభ ఉన్నాయి ఈ ఈ మాసంలో వీరు ఏ పని చేసినా వీరికి సదా శుభప్రదంగా ఉంటుంది అన్నట్టే కనపడుతుంది కానీ మళ్ళీ ఏదో ఒక సమస్య వెంటాడుతుంటుంది అలాంటి వారు వీరు చక్కగా వీరు ఏం చేయాలంటే చక్కగా లక్ష్మీ అమ్మవారికి లేకపోతే ఆ పగలాముఖి అమ్మవారి స్తోత్రాన్ని చేయడం కానీ లేకపోతే లక్ష్మీ అష్టోత్తరం రోజు కూడా అమ్మవారికి కుంకుమార్చన చేసి పటిక బెల్లం పాలు వేసి నివేదన పెట్టినట్లయితే అమ్మవారు సంతృప్తికరంగా ఉండి ధనానికి సంబంధించిన కొన్ని వ్యయాల నుంచి బయటపడేస్తుంది అమ్మవారికి శుభాశుభ మిశ్రమాలతో ఈ కన్యారాశి వారు ఉంటారు తదుపరి రాశి తులారాశి కొన్ని పనులలో ఆటంకాలు తప్పవు ఆర్థిక పరిస్థితి అత్యంత అంతంత మాత్రంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు కొంత చికాకు వరస్తాయి పరుస్తాయి గృహ నిర్మాణ యత్నాలు మందుకొడిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాల్లో ఎంత శ్రమించినా అనుకున్న ఫలితం కనిపించదు విద్యార్థులు కనిష్ కష్టానికి తగిన ఫలితం లభించక నిరాశ పెరుగుతుంది వ్యాపారాలలో నత్తనడక సాగిస్తారు దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు ఉద్యోగాల్లో ఒడిదుడుకులు అధిగమిస్తారు దూర ప్రయాణాలు వాయిదాలు ఉంటాయి వాయిదాలు వెయ్యడం చిన్న తరహా పరిశ్రమలలో అంచనాలు తప్పుతాయి వారం మధ్యలో అప్పుల ఆప్తుల నుండి శుభవార్తలు అందుతారు ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నాయి పంచముఖ హనుమత్ కౌచపారాయణం చేయడం వల్ల శుభాశుభమే శ్రమాలతో ఉంటారు ఈ వారంలో వీరంతా కూడా కాస్త ఆడుకున్న పనులు కూడా సాగినట్టే కనపడుతుంటాయి కానీ ఏదో ఒక విధ ఆటంకాలు జరుగుతుంటాయి ఆ ఆటంకాల వల్ల వీరికి లేనిపోని సమస్యలు వస్తుంటాయి అలాంటి పోవడానికి వీరు ఎక్కువగా హనుమంతుడికి హనుమంతుడికి వీరికి సింధూరార్చన చేయించడం కానీ లేకపోతే వడమాల వేయించడం కానీ నాగబల్లి దళ అర్చన అంటే సహస్రనామార్చన కానీ అష్టోత్తరం కానీ ఈయనకు స్వామివారికి చేయించడం లేనిపోని సమస్యల నుండి వీడినాడి ఆరోగ్యం నుండి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కాస్త ప్రయాణాల్లో కొంచెం ఒడిదుడుగులు ఉంటాయి కాస్త ప్రయాణాలు చేసినప్పుడు కాస్త జాగ్రత్త వహించి చేసినట్లయితే వీరికి శుభ విశ్రమాలతో యోగిస్తుందని చెప్పబడుతుంది అలానే వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి శుభకార్యాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు కొన్ని వ్యవహారాల్లో సాపీగా సాగుతాయి కుటుంబ సభ్యులకు సంబంధించిన ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి భూసంబంధిత కార్యకా క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది కొన్ని రంగాల వారికి అవకాశాలు పెరుగుతాయి వారం చివరిలో ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి రామచంద్ర అష్టగా పారాయణం చేయడం వలన వీరికి మంచిది శుభకార్యాల్లో కుటుంబ సభ్యులతో ఆర్థిక ఇబ్బందులు ఈ ఈ కన్ ఈ వృత్చక రాశి వారికి కుటుంబ సభ్యులతో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి లేనిపోని సమస్యలను వెంటాడుతూ ఉంటారు మనస్సు చింతన ఎప్పుడు కూడా మనస్సు ప్రశాంతత ఉండదు ఏదో ఒక ఆందోళనకరంగా ఉంటుంది కాకపోతే వీరు ఏదైనా ఆచితూచి ముందుకు వెళ్ళినట్లయితే వీరికి శుభాశుభ మిశ్రమాలతో యోగిస్తుంది ఆనందదాయకంగా ఉంటారు అందుకని ఈ వృచ్చిక రాశి జాతకులు ఏదైనా కూడా అనుకున్నది సాధించడానికి ఏదైనా చేయడానికి కూడా వీరు ముందుకు వెళ్తారు వీరు చాలా బాగా ఉంటుందని చెప్పొచ్చు కాకపోతే కాస్త తూచి ప్రయాణాల్లో కానీ వాహనాల్లో కానీ కాస్త ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే ఈ వృశ్చిక రాశి జాతకులకు చాలా ఫలదాయకంగా ఉందని చెప్పబడుతుంది వీరు ఎక్కువగా రామచంద్రుడికి అంటే ఆంజనేయ స్వామి కానీ రామచంద్రుడికి కానీ రామచంద్రుడికి స్వామివారికి తులసిమాల అర్చన చేయడం కానీ చాతనైతే సారగ్రామార్చన రామాలయంలో చేయించడం కానీ ఇలా చేసినట్లయితే చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో ఈ వారంలో వీరికి చాలా యోగదాయకంగానే చెప్పబడుతుంది అందుకని ఏది చూసినా ఏది పట్ ఏది చేసినా అన్ని కూడా శుభాశుభ మిశ్రమాలు ఉండాలని సర్వదా శుభప్రదాలతో ఈ వృచ్చిక రాశి జాతకులకు ఏదైనా ఆరోగ్య భంగం గురించి కూసుకుని చూసుకుంటే కాస్త ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆరోగ్యాన్నించి భయపడాల్సిన అవసరం లేదు చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో చాలా వరకు బాగానే ఉంటుంది మంచిగా ఈ వృచ్చిక రాశి వారు ఎక్కువగా ఆంజనేయుడికి రాముడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్లయితే వీరికి చాలా బాగుంటుంది తరుపతి రాశి ధనస్సు రాశి నూతన వ్యవహారాల్లో ప్రారంభించిన సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల నుంచి అరుదైన ఆహ్వానాలు లభిస్తాయి అందుకనే విద్యార్థులు ప్రతిభాలోపాలకు ఉంటారు ప్రతి ఒక్కటి పలుకుబడి వారితో పరిచయాలు విఫల విస్తృతమవుతాయి స్థిరాస్తి వివాదాలు పరిష్కరించడంలో కుటుంబ సభ్యులు సహకారం అందుతుంది దైవ కార్యాలలో పాల్గొంటారు సంతాన వివాహ వేడుకలపై చర్చలు జరుపుతారు వ్యాపారాలలో మరింత పురోగతి సాధిస్తారు ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి అన్ని రంగాల వారికి సాగుతాయి వారం ప్రారంభంలో చిత్రమైన సమస్యలు బాధిస్తాయి వీరు ఏం చేయాలంటే గురువుకు సంబంధించిన గురుగ్రహానికి సంబంధించిన పూజలు చేయడం కానీ కాస్త ఆ గ్రహాల దగ్గర శుభ్రం చేసి చక్కగా మంచిగా ఇది చేసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ రాశి జాతకులకు ఈ ధనుస్సు రాశి జాతకులకు కాస్త ఆరోగ్య భంగత ఆరోగ్యం గురించి కూడా కాస్త జాగ్రత్త తీసుకోవాలి అనుకున్నది సాధించాలనే ప్రయత్నాలు చేస్తారు కానీ మధ్యలో వచ్చిన వాడికి ఆ కార్యక్రమాన్ని విడిచిపెడతారు వీళ్ళు జాగ్రత్తగా ఆలోచించి చేసినట్లయితే ఈ ధనుస్సు రాశి జాతకులకు చాలా బాగుందనే చెప్పవచ్చు ఏదైనా కూడా ఆచిచూచి చేసుకున్నట్లయితే చాలా వరకు శుభాశుభ మిశ్రమాలతో యోగం చెందుతోంది యోగిస్తుంది సర్వదా ఆనుకూల్యంగా ఉంటుంది తదుపరి రాశి కుమ్మకర రాశి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది చేపట్టిన వ్యవహారాలు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తుంది ఆస్తి వివాదాలు ఒక కొలిక్కు వస్తాయి చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకొని బాధపడతారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు మెరుగవుతాయి గృహ గృహ నిర్మాణ యత్నాలు ప్రారంభిస్తారు వ్యాపారాల్లో పూర్వ వైభవం కనిపిస్తుంది ఉద్యోగాలలో ఉన్నత అధికారుల నుండి ఒత్తిడిలు కలుగుతాయి చిన్న తరహా పరిశ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వారం చివరిలో అనారోగ్య సూచనలు ఉన్నవి కొన్ని వివాదాలు చికాకు కలిగిస్తాయి కృష్ణ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ చంద్రాష్టగా పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయని చెప్పారు ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ కాస్త కుటుంబ కుటుంబంలోనే ఈ మకర రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండాలి లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తుంటాయి చక్కగా వారు ఆచి చూచి ముందుకు వెళ్ళినట్లయితే చాలా శుభాశుభ మిశ్రమాలతో ఈ మకర రాశి జాతకులకు చాలా బాగా ఉంటుంది ఈ మకర రాశి వారు చేయవలసిందల్లా ఏందంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎక్కువగా ఆరాధన చేయడం స్వామివారికి ప్రతి మాస శివరాత్రి కానీ ప్రతి ప్రదోషయానికి కూడా ఒక తొమ్మిది తొమ్మిది వా ప్రదో తొమ్మిది త్రయోదశులు తొమ్మిది చతుర్దశలు వీరు శివుడికి అభిషేకం చేసినట్లయితే చాలా శుభ శుభ మిశ్రమాలతో మంచి యోగకాలంగా ఉంటుంది కాస్త వ్యాపారాల్లో కూడా అనుకూలత లభిస్తుంది ఉద్యోగస్తులకు చాలా విజయ విజయ శుభాలు కలుగుతాయని చెప్పేసి ఈ రాశికి చెప్పబడింది సరుపతి రాశి కుంభరాశి ప్రముఖులలో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి ఆర్థిక విషయాలలో అవరోధాలు తొలుగుతాయి ముఖ్యమైన పనులు విజయవంతంగా చేస్తారు వ్యాపార విషయంలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది విలువైన గృహోపకరణాలు కనుగోలు చేస్తారు ఉద్యోగం తెలివితేటలు కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయట బయటపడుతారు అన్ని రంగాల వారికి చిక్కులు తొలగుతాయి వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి పనుల్లో శ్రమ తప్పదు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఈ విధంగా ఈ శుభ ఫలితాలతో చాలా పొందుతారు కాస్త పోతే చెప్పాను మీకు ఇది కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కటి కూడా ఆచి చూచి ఇది మనది అనుకుంటూ చేసుకున్నట్లయితే ఏ పని కూడా విజయ సాధికం జరుగుతుంది చేద్దాంలే ఉందాంలే అనుకుంటే అది చాలా దూరం వెళ్ళిపోతుంది అందుకని ఏ పనినైనా కూడా అనుకున్న సత్వరమే చేసినట్లయితే మనకు ఆ బాధల నుంచి కాస్త విముక్తి చెందుతాం అనుకు అనుకున్నది సాధిస్తాం ఏది చేసినా శుభ శుభ మిశ్రమాలతో ఉంటాయి తర్వాత మీనరాశి అనుకున్న వ్యవహారాలు మరింత విజయవంతంగా పూర్తి చేస్తారు ఇంటా బాట బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది విద్యార్థులకు కష్ట ఫలితం కష్టం ఫలిస్తుంది కొన్ని వివాదాల నుంచి బయటపడతారు కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ప్రత్యర్థులను సహితం సైతం సహాయ సహకారాలు అందిస్తారు ఆర్థికంగా మరింత అనుకూలత కలుగుతుంది రుణ బాధలు తొలుగుతాయి గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలు సాగుతాయి ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు అన్ని రంగాల వారికి సమస్యలు తొలగిపోతాయి వారం చివరిలో ఆరోగ్య సమస్యలు ఆర్థిక అశ్రద్ధ చేయడం మంచిది కాదు ఆర్థిక విబందులు ఉంటాయి వెంకటేశ్వర స్తోత్ర పారాయణం చేయడం కానీ వెంకటేశ్వర స్వామి నామాలు చేయడం కానీ వీరికి చాలా ముఖ్యము ఆ విధంగానే ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి ముందుకు వెళ్ళినట్లయితే శుభాశుభ మిశ్రమాలతో ఈ క్రోధినామ సంవత్సరంలో వచ్చే సకల దోషాలను నిర్వర్తించి సర్వదా శుభప్రదంగా ఉండాలి సర్వ ఆయుష్యాలతో ప్రతి ఒక్కరూ కూడా ఈ జాతకులంతా కూడా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి ఈ మీనరాశి జాతకులకు చెప్పబడింది ఈ మీనరాశిగానే కాదు ద్వాదశ రాశుల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ వారంలో కాస్త చిన్న చిన్న కాస్త బాధలు ఉన్నాయి ఆ బాధల నుంచి ఈ వారంలో మీరు ఎక్కువ నేను చెప్పిన కొన్ని కొన్ని రెమెడీలు చెప్పాను ఆ రెమెడీల వల్ల కొంచెం చేసుకున్నట్లయితే మీరు ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఐశ్వర్య పరంగా కానీ చాలా వరకు ఉంటుంది అందుకని మనకు మనకు ఏదైనా కూడా కష్టే ఫలి కష్టాన్ని ఆశించినప్పుడే మనకు ఆ శ్రమ ఫలితంలో కూడా ఆనందం ఉంటుంది కష్టపడంగా అవార్చ అవాంతంగా వచ్చిన డబ్బులతో మనం తీసుకున్న చాలా అది శుభాశుభ మిశ్రమాలు ఉండదు అనారోగ్యంతో దారి తీస్తుంది అందుకని ఫలి మనం ఎంత కష్టపడతామో ఆ ద్రవ్యం వచ్చినందుకో ఆనందదాయకంగా ఉంటుంది కానీ ఏదో అవాంఛిత డబ్బు మనకు వచ్చింది అని చెప్పేసి మనం ఏదో వాడిని మోసం చేసి తీసుకున్నట్లయితే రేపొద్దున భవిష్యత్తులో నిన్ను మోసం చేసే వాళ్ళు కూడా నీ వెంట ఉంటారు అందుకని ఆరోగ్యం పట్ల కానీ ఆరోగ్యం పదార్థం పట్లగానే చాలా జాగ్రత్త వహించి చేసినట్లయితే చాలా శుభాశుభ మిశ్రమాలతో ఆనందంగా ఉంటారు ఆరోగ్యాన్ని పొందుతారు మరి ఈ ద్వాదశిరాశుల వారికి ఈరోజు వారపల్లెలు చెప్పబడ్డాయి ఈ వార ఫలితాలు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని చెప్పేసి నా మనవి お見せして。